మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది? మద్యం మహమ్మారికి బానిసగా మారిపోతే, తాగడమే జీవితం అనుకుంటే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఓ వ్యక్తిని కలుసుకోవాలి. అతడే శ్రీనివాస్. కుబురుగడ్డం, మాసిన బట్టలు, వేలగా చూసే కళ్ళు, బేగం బజార్ ఫుట్పాతులపై కనిపించే ఈ వ్యక్తే శ్రీనివాస్. ఎవరైనా బిచ్చమేస్తే తప్ప కడుపు నింపుకోలేని ఇతడు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగంటే నమ్మడం కష్టమే. కాని అదే నిజం. ప్రభుత్వ ఉద్యోగిగా దర్జాగా బతికిన శ్రీనివాస్ మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా దాని మత్తుకు చిత్తైపోయాడు. చుక్క గొంతులో పడకపోతే ఏ పని చెయ్యలేని దుస్థితికి చేరుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగుడే జీవితంగా మార్చేసుకున్నాడు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు తలకెక్కించుకోకుండా ఇల్లు వదిలొచ్చేశాడు. ఉద్యోగం లేక సంపాదనా మార్గాలు కనిపించక పిచ్చగాడిగా మారిపోయాడు. ఎవరైనా దానం చేస్తే ఆ డబ్బుతో తాగడం, మళ్లీ అడుక్కోవటం, ఇదే ఇప్పుడు ఇతని దినచర్యగా మారిపోయింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా దాన్ని సరిదిద్దుకోలేక, కుటుంబ సభ్యులకు మొహం చూపించలేక అవతారాన్ని మార్చుకున్నాడు. వాళ్ళు ఎత్తుకుతున్నారు కాబట్టి నేను నా అవతారాన్ని మార్చుకున్నాను సార్. నేను వాళ్ళు ఎత్తుకుతున్నారు కాబట్టి వాళ్ళు నన్ను ఈ పొజిషన్లో చూస్తే తట్టుకోలేరు సార్, చచ్చిపోతారు వాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఈ పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేరు వాళ్ళు, చచ్చిపోతారు వాళ్ళు. మా బ్రదర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా వైఫ్ అయితే దేవత సార్, రోజు కాళ్ళు కడిగి దండం పెట్టాలి. కానీ ఏం చేస్తాం సార్, తాగుడు ఒక్కటి బారీస్ అయిపోయి నాశనం అయిపోయినా సార్. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయాల్సిన శ్రీనివాస్ ఇప్పుడు బిచ్చగాడిగా రోడ్లపై తిరుగుతున్నాడు. చలికాలం వెచ్చగా ఇంట్లో పడుకోవలసిన వాడు చలిగాళ్లకు వణుకుతూ రాత్రిళ్లు రోడ్లపైనే జాగారం చేస్తున్నాడు. మద్యానికి బానిసవ్వడం వల్లే తన జీవితం బజారణ పడిందన్న సంగతి శ్రీనివాస్కు తెలుసు. కాని ఆ వ్యసనాన్ని మానుకోలేనట్టున్నాడు శ్రీనివాస్. వీడికి ముక్కలు ఏడుకుంది అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 30,000 జీతగానే సార్, నేను వాటర్ డిపార్ట్మెంట్ లో నేను టెక్నికల్ గ్రేడ్ 2 సార్. ఆ పొజిషన్ నాన్ టెక్నికల్ ఏం సార్, ఆ టైంలో నేను 10th చదివినా సార్. నేను యాజ్ పర్ సీనియారిటీ టెక్నికల్ గ్రేడ్ 2 సార్ నా లెవెల్. అది నా చేతి కింద 4 రెసిడెంట్లు ఉంటారు, అన్ని ఎదుర్కొని తాగుడు అడ్డమైన తాగుడికి. ఇంకా ఈ లెవెల్లో నేను ఇంటికి పోలేను, అటు ఆఫీస్కి పోలేను సార్. ఇంకా ఏంది, ఫైనల్ స్టేజ్ వచ్చేసింది, అయిపోయింది. చచ్చిపోడు ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అని చూస్తున్నా. ఆ సావు వస్తలేదు సార్. శ్రీనివాస్ చాలా కాలంగా ఇలా రోడ్లపైనే బిచ్చగాడిలా బతుకుతున్నాడు. భార్యాపిల్లల్ని చూడాలనిపించి మధ్యలో చాటుగా వెళ్లి వచ్చాడు. కుటుంబ సభ్యులు గుర్తుకొస్తే చాలు, అతని కళ్ళ నుంచి కన్నీరు పొంగుకొస్తుంటుంది. ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళాం పిల్లల్ని చూద్దామని చెప్పేసి చూసినా, పిల్లల్ని చూసినా. నేను పాకెట్ మనీ వాళ్ళకు డైలీ 20-20 రూపీస్ నేను ఇచ్చేవాడిని. నా కొడుకు నన్ను నాకు ఇచ్చింది వాడు. డాడీ ఏమన్నా తిన్నావా లేదా తీసుకో అని చెప్పేసి వాడు నాకు 20 రూపాయలు నా చేతికి ఇచ్చింది. తర్వాత సార్ మళ్ళా 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ పోయినా నేను నా పిల్లల్ని చూద్దామని. నా కొడుకు అన్నాడు, డాడీ మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు డాడీ, మీ డాడీ ఏంది ఇట్లా ఈ అవతారంలో తిరుగుతున్నాడు అని. ఇట్లా బట్టలన్నీ మార్చిపోయినాయి, ఇట్లా మొత్తం గడ్డం పెంచేసుకొని తిరుగుతున్నాడు మీ డాడీ అని చెప్పేసి. నాకున్న నా కొడుకు ఒక మాట రావద్దు, నేను ఇట్లా నాశనం అయిపోయినా, నా పిల్లలు కూడా నాశనం, నా కూడా పిల్లలు ఇది కావద్దు అని చెప్పేసి స్కూల్ కూడా పోతలేదు సార్. 1.5 ఇయర్ అవుతుంది నా పిల్లల్ని చూసి. ఎట్లా ఉన్నారో భగవంతుడు, ఎట్లా ఉన్నారో.
ఇంటికి వెళితే తన కుటుంబ సభ్యులు ఆదరిస్తారని చెబుతున్నాడు శ్రీనివాస్. కాని తాను నాశనం కావడమే కాకుండా తన కుటుంబాన్ని నాశనం చేసిన తనకు ఆ అర్హత లేదంటున్నాడు. ఒకప్పుడు ఎంతో దర్జాగా బతికి ఇప్పుడు బిచ్చగాడిలా ఇంటికెళ్లటం ఇష్టం లేదంటున్నాడు. గొంతులోంచి ఆ మాటొస్తున్నా శ్రీనివాస్ గుండెల్లో నుంచి వచ్చే ఆవేదనే అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు ఆల్వేస్ పికప్ చేసుకుంటారు నన్ను, ఎప్పుడు పోయినా కానీ పికప్ చేసుకుంటారు. కానీ పోవడానికి నాకు సాహసం లేదు సార్. ఎందుకంటారా, ఇన్ని రోజులు ఒక మగోడు ఒక మనిషే పుట్టిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లల్ని వదిలేసి తాగుడికి బానిస రోడ్డు మీద బతుకుతుందంటే వాని ఏమంటారు సార్? వాడిని గోల్డెన్ లైఫ్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, సొంత ఇల్లు ఉంది, భార్య పిల్లలు మంచి వాళ్ళు, ఇంకా ఇంతకంటే ఏం కావాలి సార్ లైఫ్కి? ఇంటి ఖాళీ తాగడం, నువ్వు ఇంటికి తెచ్చుకొని తాగు అని అన్న పదానికి నేను కొట్లాడుకున్నా సార్. నేను ఇంటికి తెచ్చుకొని తాగు, తాగు వద్దంటే లేదు, సొసైటీలు అందరూ తాగుతారు, నువ్వు కూడా తాగు. కానీ నేను ఇది కాలే సార్, ఇంతగా బానిస అయిపోయినానంటే అన్నం లేకపోయినా బాధ లేదు, అన్నం లేకపోయినా బాధ లేదు, నేను తాగాలి. ఆ సాగు కూడా వస్తలేదు సార్, నాకు అర్థమైతే లేదు. మద్యానికి బానిస అయితే జీవితం ఎలా మారిపోతుందనడానికి శ్రీనివాస్ జీవితమే ఓ ఉదాహరణ. తాగగానే మత్తునిచ్చి మైమరిచిపోయేలా చేసే మద్యం క్రమక్రమంగా మనిషిని పూర్తిగా లొంగదీసుకుంటుంది, చివరకు నడిరోడ్డుపాలు చేస్తుంది. శ్రీనివాస్కు జరిగింది అదే. అందుకే మద్యానికి బానిసలు కాకండి, మరో శ్రీనివాసులా మారకండి.